చేసిన మంచి పనులన్నీ కూడా ప్లీనరీలో చెప్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీనరీలో. అందరూ వక్తలందరూ కూడా మాట్లాడతారు, తీర్మానాలన్నీ కూడా పాస్ చేస్తాం. రేపటి కార్యకర్త రేపు సభకి నేను చెప్పినట్టుగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అద్భుతమైనటువంటి స్పందన. దీనిలో కూడా ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయి, మేమేదో ద్వాక్రా మహిళల్ని సభకు తీసుకొస్తున్నట్టుగా, ఈ రకంగా అందరి మీద ప్రెషర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క బాబు ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రమే సభకు హాజరవుతారు, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా ఎవ్వరు కూడా హాజరయ్యేటటువంటి హాజరు కమ్మనని మా ఆహ్వానం పంపించలేదు. నామినేటెడ్ పదవులు పొందినటువంటి వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ఫుడ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అసందర్భంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేమేదో మంచి ఐటమ్స్, ఈ సమాజంలో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్స్కి వెజిటేరియన్ ఫుడ్. మే మొత్తం ఇంచుమించుగా 25 ఐటమ్స్ని లంచ్గా ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 8వ తారీఖు మధ్యాహ్నం లంచ్, 8వ తారీఖు సాయంకాలం స్నాక్స్, 9వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్, 9వ తారీఖు మధ్యాహ్నం లంచి 3 గంటల వరకు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, మేమేదో పంది మాంసం పెడుతున్నాము అనని, బహుశా చంద్రబాబు నాయుడికి అది తిని తిని అలవాటైందేమో, కానీ ఎక్కడా కూడా ఆ ప్రసక్తే లేదు, మెనూలో ఆ ఐటెం కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ప్లీనరీ యొక్క ఘన విజయాన్ని చూసి మరింత ప్రెస్ మీట్లు పెట్టి త్వరలో బహుశా 10వ తారీఖు బోరున ఏడుస్తాడన్నటువంటి విషయం కూడా నాకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, వచ్చిన ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికీ అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ఏర్పాట్లని చేశాం. ఎక్కడా కూడా పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం లేదు. అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వివిధ కమిటీలు అద్భుతంగా పనిచేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్గా హాజరు కావచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక మరొక విషయం, మనకు వాతావరణం చూస్తే రేపు ఫోర్కాస్ట్ ఏంటంటే రేపు ఆ మరుసటి రోజు వర్షం వస్తుంది అన్నటువంటి ఫోర్కాస్ట్ ఉంది. వర్షం రాకుండా ఉంటే ప్లీనరీ అద్భుతంగా జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా చాలా సంతోషంగా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండొచ్చు. ఆ విషయంలో ఈ 2 రోజులు ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిందిగా భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వరుణ్ దేవుడు కూడా ప్లీనరీకి వస్తాడనని విజ్ఞప్తి చేసుకుంటాను. మొత్తం మనం 400,000 పైచిలకు 450,000 మంది ప్రతినిధులే హాజరవుతా ఉన్నారు. స్పెషల్ ఇన్వైటీస్ కింద, స్పెషల్ ఇన్వైటీస్ అంటూ ఎవరు లేరు, మా గౌరవ అధ్యక్షురాలు హాజరవుతారు, అధ్యక్షులు హాజరవుతారు, అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్సు, జడ్పీ చైర్మన్సు, ఈ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా స్టేజ్ మీద ఉండి ఎవరు ఏ అంశం మీద ప్రసంగించాలి అన్నటువంటి విషయాన్ని కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. అది కూడా రిలీజ్ చేస్తాం. చూస్తారు కదా, రేపు తీర్మానం పెడతాం కదా, రేపు ప్రతిపాదిస్తాం. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు చాలా రమేష్, ఇంకా అవసరం లేదే. ఇంకేముండాయి చెప్పండి. అదే ఇంకేముండాయి, చేయాల్సినవి ఏముండాయి, నన్ను ఏదన్నా ఉంటే సలహా ఇవ్వండి. మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఒకవేళ కులాల వారీగా కానీ చూస్తే అగ్ర కులాల్లో కూడా ఎవరైతే పేదలున్నారో మీరు ఒక్కసారి పథకాలను పరిశీలించండి. ఆ పథకాల్లో అందరినీ కవర్ అయ్యేటట్టుగా ఈ పథకాల్ని రూపొందించడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ ఒక్క సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాల్ని వదలకుండా అన్నిటినీ అందిస్తాం. మీడియా కోఆర్డినేషన్ అంతా కూడా మచిలీపట్నం నానిగారు చూస్తున్నారు. మీడియా కోఆర్డినేషన్ కన్వీనర్ మచిలీపట్నం నానిగారు, గౌరవ శాసనసభ్యులు, అన్ని అరేంజ్మెంట్స్ మీడియాకు సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ మీడియా మిత్రుడికి కూడా ఆ అసౌకర్యం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత పార్టీది. మీరు స్టేజ్కి, స్టేజ్ పైకి వెళ్లకుండా స్టేజ్ ముందు ఎవరైతే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మన ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకునే దానికి మీకు పాసెస్ ఎక్సెప్ట్ స్టేజ్ పాస్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా ఏప్రిల్లో వెళ్లాల్సిందే కదా ఎలక్షన్స్కి, తొందర ఎందుకు? ముందస్తు ఎన్నికలు వస్తే ఏదో సీఎం అవుతానని కలగంటున్నాడు. అది అది కలగానే మిగిలిపోద్ది ఈ జీవితంలో చంద్రబాబు నాయుడికి. పార్టీని పటిష్టం చేసేటటువంటి పథకంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కమిటీల నియామకానికి సంబంధించి ఒక నూతన విధానాన్ని రేపు ప్రకటించబోతున్నారు. దీంట్లో ఒక ప్రతి స్థాయిలో కూడా ఎలా నియామకాలు జరగాలి అన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు ప్రకటిస్తారు. నిజంగా ఒక నూతన విధానం. దానివల్ల పార్టీకి ఒక డేట్ లోపల అన్ని కమిటీల నియామకం పూర్తయి పార్టీని పటిష్టం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలకి సమాయత్తమవుతామని మీకు తెలియజేసుకుంటున్నాను.